హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక 2 డేస్ ముందు క్వశ్చన్స్ పోస్ట్ చేయండి అని చెప్పి ఒక కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పెట్టాను, ఒక మెసేజ్ పెట్టాను. సో దానికి మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. వాటిలో కొన్ని క్వశ్చన్స్కి నేను సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేస్తున్నాను. అందులో అడిగింది వెన్నెల, తర్వాత దివ్య కొంచెం క్లోజ్గా అడిగారు. వెన్నెల అయితే మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, పాజిటివ్గా ఉంటారు, మీకు ఎలా సాధ్యం మాకు చెప్పండి అని చెప్పి వెన్నెల అడిగారు. అదేవిధంగా దివ్య కూడా, మీరు ఇంటి పనులు చేస్తూ తర్వాత 4 ఛానల్స్ రన్ చేస్తూ ఇది ఎలా సాధ్యం, ఏదైనా టిప్స్ చెప్తారా ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికి అని చెప్పి అడిగారు దివ్య అండ్ వెన్నెల. సో ఆల్మోస్ట్ నియర్గా ఉంది, 2 క్వశ్చన్స్ కూడా కొంచెం నియర్గా ఉంది కాబట్టి దానికి ఆన్సర్ చెప్పబోతున్నాను. అదేంటంటే మనం ఎప్పుడైనా సరే పాజిటివ్గా థింక్ చేసినప్పుడు సో మనం ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం. మనం ఎప్పుడైతే ప్రతిదీ మనం 2 డైలమా లాగా నెగటివా పాజిటివా అని అలా డైలమాలో ఆలోచించినట్లయితే మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండలేం. ప్రతి ఒక్కటి కూడా మనం పాజిటివ్గా ఆలోచిస్తేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో మీరు కూడా ప్రతిదీ పాజిటివ్గా థింక్ చేసి చూడండి, మీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో అదేవిధంగా మీరు కూడా ఎంత హ్యాపీగా ఉంటారో అని తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఈ సందర్భంగా. ముందైతే నాకు ఎంత పేషెన్స్ ఉండేది కాదు, ఎవరితోనైనా మాట్లాడాలన్నా కూడా కొంచెం చిరాగ్గా అనిపించేది. కానీ యూట్యూబ్లో నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా చాలా పేషెన్స్ వచ్చిందనే చెప్పచ్చు. ఎందుకంటే ఎవరితో మాట్లాడాలన్నా కూడా నాకు ఓపికగా వాళ్ళు చెప్పిన మాటలు వినడం, ఏదైనా నాకు తెలిసిన సలహా ఇవ్వడం, అలాంటివన్నీ కూడా నాకు యూట్యూబ్ వల్లనే వచ్చాయి. ఇదే ఒక కారణం కావచ్చేమో, యూట్యూబే ఒక కారణం కావచ్చేమో నేను హ్యాపీగా ఉండడానికి అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకుంటాను దివ్య అండ్ వెన్నెల. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సాయి సునీల్. ఆంటీ, మీ లైఫ్లో బెస్ట్ అండ్ వర్స్ట్ సిచ్యువేషన్ గురించి చెప్పండి, తర్వాత మీలాంటి ఇన్స్పైరింగ్ వాళ్ళు తమ లైఫ్లో ఎలా హార్డ్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేశారు తెలుసుకోవాలని ఉంది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ. అంటే మీ వ్లాగ్లో ఒక్కసారి అయినా నా నేమ్ చెప్పండి, మీ మీద నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి ఎలాగో రిప్లైస్ మేము ఇస్తాం. మీరు జస్ట్ ఎంజాయ్ ఫర్ ఎవర్ ఫ్యాన్ ఆఫ్ యూ అంటే అని చెప్పి సాయి సునీల్ మనకు మెసేజ్ పంపించారు. సో వాళ్ళకి సమాధానం ఏంటంటే, ఫస్ట్ బెస్ట్ మూమెంట్ ఒకటి చెప్తాను, తర్వాత వర్స్ట్ సిచ్యువేషన్ చెప్తాను. ఆల్రెడీ నేను లాస్ట్ అంటే పోయిన ఛానల్లో చెప్పుకున్నాను, అదే సేమ్ నా లైఫ్లో జరిగిన బెస్ట్ మూమెంట్ ఏంటంటే నాకు స్క్విన్ ఉండింది, అది ఆపరేట్ చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది మా వారు చేయించారు, అది నా లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్, ఎప్పుడు మర్చిపోలేని మూమెంట్ అని చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే వర్స్ట్ అని వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఈవెన్ ప్రణవ్ పూజ చిన్నపిల్లలప్పుడు, సో మా వారికి ఒక యాక్సిడెంట్ అయ్యింది, అంటే బాగా తలకి బాగా దెబ్బ తగిలింది. అప్పుడు ఆల్మోస్ట్ డాక్టర్స్ ఏమన్నారంటే ఒకటి కోమాలోకైనా వెళ్తారు లేదా చచ్చిపోవచ్చు అని చెప్పి చెప్పేశారు. తర్వాత అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఒకసారి, అంటే మా అత్తమ్మ వాళ్ళ అన్న కొడుకు కూడా డాక్టరు, సో వాళ్ళ ఫ్రెండ్స్ ఉండడం వల్ల నైట్ ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తను నన్ను మాట ఇవ్వమన్నారు, ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు మా అమ్మ మా నాన్నని వదిలిపోకూడదు, సో వాళ్ళకి ఏం తెలియదు, నువ్వు ఇక్కడే ఉండాలి, మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి అడిగారు. నేను అన్నాను ఇప్పుడు ఎందుకు అవన్నీ తర్వాత ఏం కాదు నీకు అని చెప్పి చెప్పాను. లేదు లేదు, నువ్వు నాకు జస్ట్ ప్రామిస్ చేస్తే నేను అందుకే ఇంటికి వచ్చాను, ఒకసారి ఇంట్లో మన ఇంట్లో ఒకసారి చూసుకున్న తర్వాత నీ దగ్గర ప్రామిస్ తీసుకుని వెళ్దామని చెప్పి వచ్చాను అని చెప్పి చెప్పాడు. అప్పుడు నాకు చాలా బాధేసింది, ఎందుకంటే ఆ టైంలో నా పిల్లలు, ఈవెన్ పూజ 6 మంత్స్ బేబీ, ప్రణవ్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ఉండొచ్చేమో, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, 1.5 ఇయర్ ఉండొచ్చు. అప్పుడు కనీసం చిన్నపిల్లలు అని తలుసుకోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ బ్రదర్ ఏమైపోతాడో, నువ్వు వాళ్ళకి అండగా ఉండాలి అని చెప్పాడు. అది నాకు కొంచెం చాలా బాధ, ఇప్పుడు కూడా తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది, నన్ను నా పిల్లల్ని తలుసుకోలేదే ఆ టైంలో అని చెప్పి. కానీ తర్వాత నేను చాలాసార్లు ఎప్పుడైనా
ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాను, మీ పూజీ ప్రణతి కూడా చెప్తూ ఉంటాను, సో మీ నాన్న ఆ సిచ్యువేషన్లో కూడా మనం తలుచుకోలేదు అంటే, లేదు నువ్వు ఎలా అయినా పిల్లల్ని హ్యాండిల్ చేయగలుగుతావు, ఎలా అయినా పిల్లల్ని ప్రయోజకాలు చేయగలుగుతావు, మా అమ్మ మా నాన్న మా తమ్ముడే కొంచెం నాకు ప్రాబ్లంగా ఉండేది, వాళ్ళు ఎలా లైఫ్ని ఇది చేయగలుగుతారని చెప్పి అందుకే నేను చెప్పాను అని చెప్పాడు. కానీ తన వర్షన్లో తను కరెక్ట్ అయ్యిండొచ్చు, కానీ నా వర్షన్లో మాత్రం ఒక్కసారి కూడా చిన్న పాప కదా, 6 మంత్స్ పాప కదా, తన గురించి ఫీల్ అవ్వలేదు నేను ఇప్పుడు కూడా ఇది అనుకుంటూ ఉంటాను. సో అది నా లైఫ్లో ఒక సాడ్ సిచ్యువేషన్ అని చెప్పచ్చు. అది మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. తర్వాత ఇంకేమడిగారు మీరు లైఫ్లో, ఒక్క నిమిషం, హార్డ్ సిచ్యువేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేశారు అంటే, హార్డ్ సిచ్యువేషన్స్ అంటే ఫ్యామిలీ పరంగానా లేదా బిజినెస్ పరంగానా నాకైతే అర్థం కాలేదు. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఊరికే మనం చెప్పుకునే దానికి బాగుంటాయి, కానీ చాలా పెయిన్ఫుల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మా లైఫ్లో, చాలా అంటే చాలా పెయిన్ఫుల్ అయినవి. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్కి చాలామంది మనతో మాట్లాడినప్పుడు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ చెప్తుంటారనమాట, కొన్ని ప్రాబ్లమ్స్కి అసలు సొల్యూషనే ఉండదు, కానీ అలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాలంటే అది కాలమే నిర్ణయించాలని చెప్తుంటారు పెద్దవాళ్ళు. కొన్ని కాలమే నిర్ణయిస్తుంది అన్నట్లు, కొన్ని మనం కొద్ది రోజులు వెయిట్ చేస్తే అదే ఒక సొల్యూషన్ దొరుకుతుంది, కానీ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది, కానీ దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలనేది ఒక్కొక్కసారి మన చేతిలో లేనప్పుడు మనం కాలానికే మనం వదిలేయడం కరెక్ట్ అనిపిస్తుంది నాకు. మనం అంటే హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్ మనకు వచ్చినప్పుడు, అంత హార్డ్ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను, కాకపోతే కాలం వాటికి ఆన్సర్ చెప్పింది అని చెప్పచ్చు. తర్వాత ఇంకా మీరు ఎలా హ్యాండిల్ చేశారు అంటే, ఒక్కొక్క సందర్భంలో నేను డిసప్పాయింట్ ఎక్కువ అయ్యేదాన్ని, ఒక చిన్న ప్రాబ్లమ్ కూడా చాలా ఎక్కువ డిసప్పాయింట్ అయ్యేదాన్ని, అయ్యో ఇది ఎలా అవుతుందో అలా అవుతుందో అని చెప్పి, ఈవెన్ బిజినెస్ పరంగా కానీ లేదా ఫ్యామిలీ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కంటే కూడా బిజినెస్ పరంగా ఎక్కువ స్ట్రగుల్ అయ్యాం, చాలామంది మోసం చేశారు, ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన దగ్గర కూడా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్ వీళ్ళు అలాంటి క్యారెక్టర్ కాదు అని చెప్పి మనం నమ్మి ఏదైనా వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా అలాగే నమ్మక ద్రోహం చేసేసారు. అది నా లైఫ్లో ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్షిప్లో కూడా ఇలా ఉంటుందా అని చెప్పి అనిపించిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను నాకంటే కూడా మా వారు చాలా హ్యాండిల్ చేశాడని చెప్పచ్చు. తను ఏది కూడా చాలా సీరియస్గా తీసుకుని కుంగిపోకుండా, ఏమవుతుంది అవని తర్వాత చూద్దాం, సో మనం దానికి వేరే ఏదన్నా బెటర్ ఆప్షన్ చూద్దాం, దానికి కుంగిపోకూడదని చెప్పి తను నాకు చాలా సందర్భాల్లో, నేను ఫ్రెండ్స్ చేతిలో మోసపోయినప్పుడు చాలా సందర్భాల్లో తను ధైర్యం చెప్పడం జరిగింది. నేను ఆ ఫ్రెండ్స్ని కూడా వదులుకోవడానికి రెడీగా ఉంది, నాకు ఎందుకో వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా ఇష్టపడలేదు తర్వాత ఇలా నమ్మక ద్రోహం చేసినప్పుడు, కానీ తను అలాంటి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళను కూడా ఇప్పుడు కూడా టచ్లో ఉంటాడు, ఎందుకంటే వాళ్ళై వాళ్ళు రియలైజ్ అవ్వాలి. సో ప్రతి ఒక్కరిని ఇలా పోగొట్టుకుంటూ పోతే మన లైఫ్లో ఎక్కువ పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు, మంచి వాళ్ళు అనేది చాలా తక్కువగా కనిపిస్తారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ మాట నాకు అప్పుడప్పుడు, నేనైతే కాంప్రమైజ్ అవ్వలేను, కానీ తనలాగా నేనైతే కాంప్రమైజ్ అవ్వలేను. నా క్యారెక్టర్ ఎలా అంటే, నేను బాగా నమ్ముతాను, నమ్మినప్పుడు వాళ్ళు ఏదైనా మోసం చేస్తే నేను భరించలేను, సో వాళ్ళని రెడీగా ఉంటాను నేను వదులుకోవడానికి, తను అలా వదులుకోడు. సో ఏదో ఒక రోజు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని మన వాల్యూ ఏంటో తెలుసుకుంటారు అని చెప్పి చెప్తుంటాడు, కానీ వాళ్ళు తెలుసుకునేటప్పటికి మనం లాస్ అయిపోయాం, మనం వేరే వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితిలో మనం ఉంటాం. కానీ అలాంటి సిచ్యువేషన్ కూడా తనైతే ఈజీగా, అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా, ఏమవుతుందిలే ప్రాణం పోయే సిచ్యువేషన్ ఏం కాదు కదా అని లైఫ్ తీసుకుంటాడు అనమాట. తనకి కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఇలాంటి సిచ్యువేషన్లో నన్ను కన్విన్స్ చేసి తను బాగా డిప్రెస్ అవ్వకుండా ఉన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మనం హార్డ్ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశాను అనే దానికంటే కూడా నేను కొన్ని కొన్ని ఫెయిల్ అయ్యాననే చెప్పాలి, నేను ఎక్కువ ఫేస్ చేయలేకపోయాననే చెప్పాలి, అన్ని పోగొట్టుకున్నామనే చెప్పాలి. ఇంకా ఒకవేళ మీకు ఏదైనా హార్డ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్కువ మీరు టక్టకన్ డిసిషన్ తీసుకోబాకండి, నేను చేసిన కొన్ని తప్పుల గురించి చెప్తున్నాను. టక్టకన్ డిసిషన్ తీసేసుకొని ఒక మంచి చెడు ఆలోచించకుండా మనం ఆ సందర్భంలో మనం తీసుకున్నట్లయితే కరెక్ట్ డిసిషన్ మనం తీసుకోలేము.
కొంచెం ఆలోచించండి, ఒక 1 or 2 డేస్ కొంచెం పీస్ఫుల్గా ఆలోచించి. కానీ మనం అనుకుంటాం కానీ ఆ సమయంలో మనకు మనం రిలాక్స్గా ఉండలేము, మైండ్ అలాగే మనకు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఆ టైంలో ఏదైనా మీరు ఎలా రిలాక్స్ అవుతారో అలా ఉండి కొంచెం పీస్ఫుల్గా ఆలోచించండి. మీ బెస్ట్ వెల్విషర్స్, మీ పేరెంట్స్ కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, లేదా మీ తోబుట్టువులు కావచ్చు, వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళగా ఎవరైనా మీకు కరెక్ట్గా సలహా ఇచ్చేవాళ్ళగానైతే వాళ్ళ దగ్గర సలహా తీసుకుని తర్వాత మీరు స్టెప్ ముందుకేయండి. అలాంటి సిచ్యువేషన్స్ మీకు వచ్చినట్లయితే నన్ను అడిగింది, నేను కరెక్ట్గా దానికి ఆన్సర్ చెప్పలేదు అనుకుంటా, ఆడ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మా వారు ఎక్కువ హ్యాండిల్ చేసుకున్నారు, నేనైతే ఎప్పుడు హ్యాండిల్ చేయలేదని చెప్పాలి. ఓకే సాయి సునీల, నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరికింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఇలాంటి సందర్భాలు ఎవరికైనా వస్తే వాళ్ళు ఎలా సిచ్యువేషన్ని ఎదుర్కోవాలనేది కొంచెం కాకపోతే కొంచెమైనా అవగాహన వస్తుంది ఈ ఆన్సర్తో అని అనిపిస్తుంది. తర్వాత మనం క్వశ్చన్కి వచ్చేసినట్లయితే వసంత కుమారి, నిర్మలా నా ఏజ్ 55, హస్బెండ్ రిటైర్డ్, తర్వాత కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఇందర, సో వాళ్ళ పిల్లలు వచ్చి ఆస్ట్రేలియాలో ఉన్నారు. కాకపోతే నాకు ఇంతవరకు కూడా మనీ సేవ్ చేసుకోవడం తెలియదు, ప్లీజ్ మీరు ఏదైనా అడ్వైస్ ఇవ్వండి అని చెప్పి వసంత కుమారి అడిగారు. మీరు మనీ సేవ్ చేసుకోవాలని, మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే మీరు అసలు మనీ సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు మంచి వాళ్ళయ్యి, మీ పిల్లలు మీకు సపోర్టివ్గా ఉండి, మీ హస్బెండ్ కూడా మీకు సపోర్టివ్గా ఉంటే మనీ సేవింగ్ అవసరం అంటారా? సో వాళ్ళు ఉన్నారు కదా మీకు చూసుకోవడానికి, మీకు అంత టెన్షన్ ఎందుకు? మీరు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు కన్నా మీకు సహకరించలేదు అప్పుడు అయితే మీరు మనీ సేవ్ చేసుకోవాలి. మనీ సేవ్ ఎలా చేసుకోవాలి అని అడిగారు. మనీ సేవ్ అంటే మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీ హస్బెండ్ మీ పిల్లలు ఇస్తేనే సేవ్ చేసుకోవాలి, వాళ్ళు ఇవ్వకపోతే మీరు ఎలా సేవ్ చేసుకుంటారు? నాకు మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఎలా ఆన్సర్ చెప్పాలనేది అర్థం కాలేదు. అంటే మీ దగ్గర మనీ ఉంటే మీరు ఎక్కువ స్పెండ్ చేస్తున్నారా, దాన్ని ఎలా చేయాలని అడుగుతున్నారా, లేదా నాకు అవకాశమే లేదని అడుగుతున్నారా, అర్థం కాలేదు. సో ఈ క్వశ్చన్కి అయితే నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేకపోతున్నానని అనిపిస్తుంది వసంత కుమారి గారు, సారీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చందు అడుగుతున్నాడు, చంద్రశేఖర్. తన్ని మన వీడియోలో చాలాసార్లు మీరు చూసుండొచ్చు, తను హైదరాబాద్ నుంచి. సో సొంత తమ్ముడు కంటే ఎక్కువైపోయాడు చందు. తను అడిగాడు, అక్క మన విలువలన్నీ దిగజారుతున్న సందర్భంలో చాలా మనం పరిస్థితులు అయితే ప్రతి విలువలే లేకుండా పోతున్నాయి మన సమాజంలో ఇప్పుడు, అలాంటిది మీరు పూజకి ప్రణవ్కి వాల్యూస్ ఎలా నేర్పించారు, వాళ్ళకి అంత ఇదిగా ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు. తర్వాత ఈ మన పిల్లల్ని పెంచడంలో మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి కూడా చందు చెప్పాడు. చందు నన్ను ఆదర్శంగా తీసుకునేది పక్కన పెడితే మనకంటే చాలామంది ఉన్నారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా నా పిల్లల విషయంకి వచ్చినట్లయితే ఈ వాల్యూస్ అనేది నేను కొత్తగా నేర్పింది ఏం లేదు. సో మా పేరెంట్స్ కావచ్చు, మా అత్తమామలు కావచ్చు, వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా వాల్యూస్ ఎక్కువ. సో అందరూ రిలేటివ్స్కి బాగా క్లోజ్గా ఉండడం, ఒక రెస్పెక్ట్ ఇవ్వడం, ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని బాగా గౌరవించడం, డే 1లో ఎలా చూస్తారు, వాళ్ళు 10 డేస్ ఉన్న 10th డే కూడా అలా చూస్తారు. సో ఆ ఒక్క విషయంలో మా అత్త వాళ్ళని నేను అప్రిషియేట్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. సో విసుగు అనేది రాకుండా మనకు వచ్చిన గెస్ట్లు ఎన్ని రోజులు ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా చూడడం అనేది నిజంగా అందువల్లనే మేము హ్యాపీగా ఉన్నామేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళు ఒకరిని గౌరవించే విధానం, ఒకరిని చూసే విధానం వల్ల అనిపిస్తుంది. అదే మా పిల్లలకి వచ్చిందేమో అని అనుకుంటూ ఉంటాను. ఈవెన్ మా పేరెంట్స్ సైడ్ కానీ మా పేరెంట్స్ సైడ్ కంటే కూడా మా అత్తమామలకి ఎక్కువ వాల్యూస్ అనిపిస్తుంది నాకు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న వాల్యూస్తో కంపేర్ చేస్తే, అంటే గ్రేడ్ ఇస్తే ఫస్ట్ మా అత్త మామయ్య, తర్వాత అమ్మ నాన్న వస్తారనిపిస్తుంది. సో ఆ విధంగానే పిల్లలు వాళ్ళ దగ్గరే, మా అత్తమామల దగ్గరే ఒక 10 ఇయర్స్ దాకా పెరిగారు. అందువల్ల వాళ్ళకి వాళ్ళ వాల్యూసే వచ్చేసాయి. ఎవరైనా బంధువులు వచ్చినా కూడా వాళ్ళతో మెలగడం కానీ అన్నీ కూడా వచ్చాయి. తర్వాత కొన్ని మేము నేర్పించినవి చాలా తక్కువేనని చెప్పొచ్చు. సో వాళ్ళు బై బర్త్ అలా వచ్చిందేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి వాళ్ళు వేరే వాళ్ళతో బిహేవ్ చేసే విధానం చూస్తే మన పిల్లలైనా వీళ్ళు అని అనిపించే విధంగా ఉంటారనమాట. ఆ ఒక్క విషయంలో నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మా పిల్లల్ని చూసి. ఈవెన్ ప్రణవ్ అయితే అస్సలు చెప్పనవసరం లేదు. సో వాళ్ళిద్దరితో కంపేర్ చేసినప్పుడు ప్రణవ్ ఫస్ట్ నెక్స్ట్ పూజ అని చెప్పొచ్చు. ఈ విధంగా వాళ్ళు మా అత్తమామల నుంచి నేర్చుకున్నారని గట్టిగా చెప్పగలుగుతాను వాల్యూస్ అనేటివి. చందు నీకు ఆన్సర్ దొరికిందా? థ్యాంక్ యూ చందు ఈ క్వశ్చన్ అడిగినందుకు.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి గోపాల్ కృష్ణ, మేడం కిడ్స్ని ఎలా పెంచుకోవాలి, ఆ విషయంలో ఈ విషయంలో కేర్ ఎలా తీసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే కిడ్స్కి ఎలా ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్పించాలి, ఎడ్యుకేషన్, హౌస్, రిటైర్మెంట్ ఇవి ఎలా తీసుకోవాలి అని చెప్పండి అని అడిగారు. కాకపోతే ఇందాక గోపాలకృష్ణ అని చదివాను కానీ సునీత అని చెప్పి కింద నేమ్ రాశారు. సునీత గారు పిల్లల్ని ఎలా పెంచాలని ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒకరికొకరు చెప్పేలాగా ఏం లేదు. సో వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు పెంచుతున్నారు. నా విషయంకి వచ్చినట్లయితే పిల్లలకి ఎప్పుడు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తెలియాలి అనుకుంటాను. చాలామంది కొంచెం డబ్బులు ఉండగానే వాళ్ళని కొంచెం ఆ సొసైటీకి అంటే వాళ్ళ హైఫైకి తగ్గట్టు పెంచుతూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు అంటాను నేనైతే. ఒకవేళ మనకు మనీ ఉన్నా, మనం వాళ్ళకి స్పెండ్ చేసే స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళకి కష్ట నష్టాలు అనేది తెలియాలి అని అనుకుంటాను నేనే. నేనైతే నా విషయం చెప్తున్నాను, అందరి విషయం కాదు. కష్ట నష్టాలు తెలియాలి ఏదైనా సరే. అంటే మనం ఏదో లాస్ అయిపోతామని కాదు, ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే కెపాసిటీ వాళ్ళకి మనం ఇవ్వాలి అని నేను అనుకుంటాను. ఎట్లాంటి పరిస్థితులకు కూడా వాళ్ళు అలవాటు పడాలి అని చెప్పి నేను చూస్తాను మా పిల్లలిద్దరికి కూడా. అంటే చాలామంది ఇప్పుడు ఏసీ లేకపోతే మా పిల్లలు ఉండలేరు అని అంటాం. ఎస్, మనం కూడా ఉండలేం, కానీ మన శరీరం అలా అలవాటు పడితే మనం ఉండలేం. కానీ నా పిల్లలకి ఏంటంటే మా విలేజ్కి వెళ్ళినప్పుడు సో అక్కడ క్లైమేట్ కష్టమే అయినా కూడా ఉంటారనమాట. అదే ఇంకా మా ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళు వస్తే అమ్మో విలేజ్కా మేము వెళ్ళాం, అక్కడ కరెంటు ఉండదు, తర్వాత అక్కడ ఏసీ లేదు అని చెప్పి అంటూ ఉంటారనమాట. కానీ మా పిల్లలు ఏంటంటే ప్రేమగా వెళ్తారు అక్కడికి. అయ్యో మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తాం, విలేజ్లో ఉండాలంటే మాకు ఇష్టం, అక్కడ అందరూ బాగుంటారు అని చెప్పి వాళ్ళు అంటే వాళ్ళ అఫెక్షన్ ముందు ఈ ఏసీ కూడా నథింగ్ అన్నట్లు వాళ్ళు వెళ్ళిపోతారనమాట. కానీ ఇక్కడ ఎంత లగ్జరీగా ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్కైనా మేము తట్టుకోగలం అనేటట్టుగా మనం పెంచినట్లయితే, అంటే అది ప్రతిరోజు మన పిల్లల్ని కష్టపెట్టాలని కాదు, వాళ్ళకి ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళు తట్టుకునేలాగా మనం పెంచినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారని నా నమ్మకం. ఇది కేవలం నా ఒపీనియన్, నేను నా పిల్లల మీద నేను నా పిల్లల్ని చూసే విధానం మాత్రం మీకు చెప్పాను. ఒకవేళ మీకు ఏదైనా బెటర్ ఆప్షన్ ఏదైనా అనిపిస్తే ఈ క్వశ్చన్కి మీరు కమెంట్స్లో రాయండి, అట్లీస్ట్ అది వాళ్ళకి యూజ్ అవుతుంది. తర్వాత పిల్లలకి ప్లానింగ్, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ప్లానింగ్ ఫర్ కిడ్స్ ఎడ్యుకేషన్ అంటే మీకు అడుగుతున్నారా ఫైనాన్షియల్ ప్లానింగ్ కిడ్స్ కోసం ఎలా చేయాలి అని చెప్పి. నేను ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ లాగా చెప్తున్నాను. పిల్లలకంటే మనం ఒకేసారి ఇప్పుడున్న రోజుల్లో చాలా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మనం ఏంటంటే మ్యారేజ్ అయినప్పటి నుంచే వాళ్ళకి అంటూ కొద్దిగా ఎత్తుపెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది పిల్లల చదువులకి కావాల్సింటే. కాకపోతే మన పిల్లలు కరెక్ట్గా చదివేవాళ్ళు కనైతే స్కూల్ లేదో హైఫై స్కూల్లో మనం చేర్పించాల్సిన అవసరం లేదు. మరీ అలా అని మరీ కార్పొరేషన్ స్కూల్ అని కానీ ఒక యావరేజ్ స్కూల్లో మనం కరెక్ట్గా వాళ్ళకి చేర్పించి మన అంటే మన బడ్జెట్కి తగ్గట్టు మనం చూసుకోవాలి. అలా మనం ఫస్ట్ నుంచి కూడా కొద్ది కొద్దిగా వాళ్ళకి మన శాలరీ ఎంత ఉంది దానిలో మనం ఎంత సేవ్ చేయగలుగుతాం, అన్ని ఎక్స్పెన్సెస్ పోను అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా పిల్లలకి తనీగా వాళ్ళకి ఎడ్యుకేషన్కి అంటూ సేవ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉందన్నమాట. ఇప్పుడుండే సిచ్యువేషన్లో నాకు పెద్ద ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ కిట్స్ అనేది నాకు అంత డీప్గా అయితే అవగాహన లేదు. నాకున్న చిన్న పాటి అవగాహనతో నేను అది చెప్పాను. మోస్ట్లీ ఈ క్వశ్చన్కి నేను అంత కరెక్ట్గా ఆన్సర్ చేయలేదేమో అనుకుంటాను సునీత గారు. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా తెలిసినట్లయితే నేను ఈ క్వశ్చన్స్ కూడా నేను మళ్ళీ యాడ్ చేస్తాను. కరెక్ట్గా ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కమెంట్స్లో రాయండి, అట్లీస్ట్ ఆ సునీత గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చి చైతన్య సుంకర, మీరు ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటూ ఒక పక్క యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు కదా, టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు, టైం మేనేజ్మెంట్ గురించి చెప్పండి. చైతన్య, నేను ఒక పక్క ఫ్యామిలీని చూస్తూ ఒక పక్క యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయగలుగుతున్నాను అంటే అది 100% మా ఫ్యామిలీ సపోర్ట్ అని చెప్పచ్చు. ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు ఈవెన్ ఇంచ్ టు ఇంచ్ కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఈవెన్ పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, అందరూ కూడా, ఈవెన్ మా పేరెంట్స్ కావచ్చు, అత్తమ్మ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా నాకు ఈ విషయంలో చాలా కోఆపరేట్ చేస్తారు. సో అందువల్లనే నేను అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు నాకు హెల్ప్ కూడా ఎక్కువ చేస్తుంటారు, నేను చేసేదానికంటే కూడా వాళ్ళు చేసేదే ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా టైం మేనేజ్మెంట్కి వచ్చేసినట్లయితే మనం ఏ పనైనా సరే ఇష్టంగా చేస్తే
అది మనకు కష్టం అనిపించదు. సో మనం ఒక 1 or 2 hours ఎక్స్ట్రా చేసినా కూడా మనకు అది టైర్డ్నెస్ ఇవ్వదు అని అనిపిస్తుంది. అది కేవలం నా విషయంలోనే నాకు, ఎందుకంటే యూట్యూబ్ అంటే ఒక ప్రాణంలాగా అయిపోయిందనమాట. యూట్యూబ్ వీడియోస్ చేయకపోతే నాకు ప్రతిసారి మైండ్ కూడా నాకు యూట్యూబ్ చుట్టూనే తిరుగుతుంది. ఇది మనకు యూజ్ అవుతుందా, ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఈ వీడియో చేస్తే యూజ్ అవుతుందా, దీనిలో కంటెంట్ ఉందా లేదా, వీటి మీదే నా బ్రెయిన్ తిరుగుతూ ఉంటుంది. ఎక్కువ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక నా మైండ్లో హాఫ్ మైండ్ యూట్యూబ్కే అంకితం అయిపోతే మిగతా హాఫ్ మైండ్ మిగతా వాటన్నిటికే అన్నమాట. అలా అయిపోయింది నాకు. సో వాళ్ళ సపోర్ట్ వల్లనే నాకు టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా నేను చేయగలుగుతున్నాను. సో వాళ్ళ సపోర్ట్ లేకపోతే 100% నేనైతే చేయలేనేమో, ఆ యూట్యూబ్ వీడియోస్ ఇన్ని ఛానల్స్ చేయలేనేమో అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ చైతన్య, నీ క్వశ్చన్కి నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్పాను అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ ఎం ప్రభాకర్, ప్రభాకర ప్రసాద్ నేను సారీ మర్చిపోయాను మీ పేరు, ఎంపి రావు అని పెట్టారు. వాళ్ళు ఏంటంటే, అక్క మీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయా, ఉంటే ఎలా ఓవర్కమ్ అయ్యారు, తర్వాత మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్. అది హ్యాపీ మూమెంట్ నేను ఇందాక చెప్పేశాను, సో అదే ఆన్సర్ మీకు. తర్వాత అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉన్నాయా అనే క్వశ్చన్ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రకాష్ ప్రకాష్ ఆర్ ప్రసాద్, ప్రతి ఒక్కరి లైఫ్లో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అట్లీస్ట్ 100 మెంబర్స్ని తీసుకుంటే 80 to 90%కి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈవెన్ ఎంత రిచెస్ట్ పర్సన్ అయినా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మా లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కాకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు మనం చాలా ఫీల్ అవుతుంటాం, డిప్రెస్ అవుతుంటాం. అది న్యాచురల్, ఒకవేళ నేను అవ్వలేదు అనేది చెప్తే కూడా అది కరెక్ట్ కాదు. అయ్యాం, చాలా డిప్రెస్ అయ్యాం, అలా డౌన్ ఇదిలో ఉన్నప్పుడు చాలా డిప్రెస్ అయ్యాం. కాకపోతే ఏంటంటే, మేము లైఫ్లో కమాక్రాస్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము బాగా స్ట్రాంగ్ అయ్యామని చెప్పచ్చు. ఎప్పుడైనా కూడా మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలం అని అనిపించింది. ఎప్పుడైనా మనం ఒక ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడే మనకు ఆ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది. దొరికిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా మనం ఫేస్ చేయగలమనే ఒక ఏమంటారు, ఒక స్టామినా మనకు వస్తుంది. అది కూడా ఒక మంచి మంచి దానికే అనుకోవాలి. కానీ కొంతమంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా కుంగిపోతూ ఉంటారు. కానీ అది అంటే, నేను ఇప్పుడు లేట్గా రియలైజ్ అయిన విషయం, అలా కుంగిపోకుండా దానికి సొల్యూషన్ ఏంటి, ఎలాంటి సొల్యూషన్ మనం దీనికి ఎలాంటి సొల్యూషన్ మనం దీనికి దొరికితే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అని చెప్పి ఆలోచించి దానికి తగ్గ సొల్యూషన్ మనం కొంచెం లేట్ అయినా కూడా చేసినట్లయితే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. కానీ మనం ఉండే ఈ బ్రతికే 4 రోజులు ఎలా హ్యాపీగా ఉండగలుగుతాం, చాలామంది అనుకుంటూ ఉంటారు, అయ్యో ఇది సాధించాలి, అది సాధించాలి, ఇది కొనియాలి, అది కొనియాలి, ఈ బిల్డింగ్లు కట్టాలి, ఆ బిల్డింగ్లు కట్టాలి అని అనేసి. తర్వాత నేను ఇప్పుడు లేట్గా రియలైజ్ అయిన విషయం ఏంటంటే, మనిషికి ఎంత కావాలి, ఎందుకు ఇంత ఆరాటం, మనకు అవసరమా ఈ ఆరాటం అని నేను మా వారికి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. మనకు వద్దు ఆరాటం, వద్దు, మనం హ్యాపీగా ఉండడానికి ఏం కావాలో అది మాత్రం చేయి చాలు. సో మనం మన పిల్లలు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. దేనికి మనం ఏమంటారు, అది లేదే ఇది లేదే అనే సిచ్యువేషన్ రాకుండా లైఫ్ హ్యాపీగా ఉండడానికి ఏం కావాలి అది మాత్రం చేద్దాం, ఎక్స్ట్రా వద్దు, మనకు కూల్గా ఉందాం అని చెప్పి చెప్తూ ఉంటాను. కానీ ఒక్కొక్క సందర్భాలు ఆయన ఆరాట పడుతూ ఉంటారు, అది సక్సెస్ అవ్వడం అనుకోండి, అది వేరే విషయం. అది నేను ఇప్పుడు లేట్గా రియలైజ్ అయిన విషయం. సో ఎవరైనా సరే ఎందుకు ఆరాటం, ఎంత కావాలి మనకు, దాంతో తృప్తి పడదాం. అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం హ్యాపీగా బతకాలంటే ఏం కావాలో అది మనకుంటే చాలు అని చెప్పి నేనైతే లేట్గా రియలైజ్ అయిన విషయం అన్నమాట, అదే మీకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రభాకర్ ఆర్ సారీ ఎంపీ రావు, అది మీ క్వశ్చన్కి ఆన్సర్. కానీ నేను కరెక్ట్గా చెప్పాను లేదా నాకైతే అర్థం కావట్లేదు. తర్వాత అక్క ప్రణవ్ అండ్ పూజీ, మీకు భయపడతారా లేదా మీ హస్బెండ్కా, ఝాన్సీ రాణి మంచి క్వశ్చన్ వేసావు. ఏంటి పిల్లలు మనకు భయపడాలనా, నేనైతే వాళ్ళు మనకు భయపడాలని అనుకోను. కాకపోతే వాళ్ళకేంటంటే, వాళ్ళు చేసే పని మంచి చెడు అని మనం తెలియజెప్పినట్లయితే వాళ్ళు రియలైజ్ అవుతారు.
ఇంకా మీరు భయపడే విషయంకి వచ్చినట్లయితే నాకే కొంచెం భయపడతారు, వాళ్ళ నాన్నకైతే అస్సలు భయపడదు. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని సమర్థిస్తూ ఉంటాడు, నేనైతే అరుస్తూ ఉంటాను. అందువల్ల చెప్పాలంటే నాకే ఎక్కువ ఇది భయపడతారని చెప్పచ్చు. తర్వాత ఏంటంటే నేను ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాను, ఏదైనా నాతో షేర్ చేసుకునేలాగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాను. ఏది నేను చెప్పాను కదా లాస్ట్ టైం, ప్రణవ్ క్లాస్ బంక్ చేసినా కూడా వాడు నాకు ధైర్యంగా చెప్పే లీనియన్ ఫ్రీడమ్ నేను ఇచ్చాను అన్నమాట. అమ్మ ఈరోజు క్లాస్ బంక్ చేసి మూవీకి వెళ్తున్నా అని చెప్పి చెప్తాడు. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఓహో మనం కూడా కాలేజ్ రోజుల్లో ఇలానే అమ్మ వాళ్ళకి తెలియకుండా వెళ్తే బాగుండు అని అనిపించింది కదా. సో వాడు నాకు చెప్పి వెళ్తున్నాడు అంతే కదా, చెప్పకుండా వెళ్తే మాత్రం నేను వెళ్ళి వాడిని కాలేజీలో ఏమైనా చూస్తున్నానా, ఈరోజు క్లాస్ అటెండ్ అయ్యాడా లేదా అని చెప్పి చూస్తున్నానని అనిపిస్తుంది. సో అవన్నీ కామన్, ఆ ఏజ్లో వాళ్ళు చేయాల్సిన పనులేని అనిపించి నేను పెద్ద దాన్ని సీరియస్గా తీసుకోను. కానీ మీ పిల్లలందరికీ కూడా ఇలా అని నేను చెప్పట్లేదు, నేను పాటించే విషయాలు మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిగతా అన్నీ కూడా మీ వీడియోస్ బాగున్నాయని కొంతమంది, తర్వాత కొన్ని పర్సనల్గా కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అవన్నీ కూడా జనరల్ వీడియోస్ సంబంధించినవి, అవన్నీ కూడా నేను వీడియోస్లో క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను చాలా వరకు నాకు తెలిసిన స్టైల్లో నేను ఆన్సర్ చెప్పాను. ఒకవేళ నేను చెప్పింది రాంగు అనుకుంటే కూడా మీరు కమెంట్స్లో అలా కాదు ఇలా అని మీరు రాసినట్లయితే అట్లీస్ట్ చూసే వాళ్ళకి అది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.